మనమైతే ఇనలాగైతే పగడి కట్టుకుంటున్నాం వీల్ క్యాప్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు ఫిట్ చేయాలన్నమాట క్యాబిన్ కలర్ కి సెట్ అయిపోయేలాగా బ్లూ కలర్ చేస్తున్నాం అన్నమాట చూస్తున్నారు కదా మెర్సే మెర్సే బండి బల్లే 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 హైకోట నాయకరా ఓకే మన బాడీలోకి అయితే బైక్ ఎక్కిచ్చాం ఇక్కడ చూస్తున్నారు కదా మెత్తలు మనం పడుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా లారీలు ఎలనియరు బైకులు ఎలనియరు ఓన్లీ సేమ్ ఇట్లానే ఉన్నాం కదా బల్లే బల్లే వై వై ఇక్కడ మోసాలు అలాంటి ఏ ఉండవు ఇక్కడ బండి తలుపులు తీసి పెట్టిపోయినా గానీ బండిలో ఏది కూడా పోదు హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ క్లాస్ ఈ రోజు మన బండిలో మొత్తం అన్ని సీట్లు అన్ని కూడా చేంజ్ చేపిచ్చేసాం లుక్ మాత్రం మామూలు లేదు అద్దిరిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా కూర్చునే డ్రైవింగ్ సీట్ కూడా డిజైన్ అయితే మస్తు మంచిగా చేసిండు మస్తు నచ్చింది మాకైతే ఇది మన క్యాబిన్ కి బ్లూ కలర్ ఉందిగా మొత్తం అంతా కూడా అదే స్టైల్లో ఉండాలని చెప్పేసి ఈ కలర్ అయితే వాళ్ళే సెట్ చేశారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వెనకాల మొత్తం బెడ్ మన ఇంట్లో బెడ్ ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేశారు అన్నమాట yes బెడ్ తలగాలు వయమ్మ మన గేర్ రాడ్ దగ్గర కూడా ఎంత మంచిగుందో ఇక్కడ సైడ్ మనకి గేర్ రాడ్ కూడా కనిపించకుండా మన గేర్లు వేసుకున్నా గానీ ఈజీగా పడేలాగా చాలా పెద్దగా ఇట్లా వేసిరు అన్నమాట స్టైల్ గా మనకి ఇది టైట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని ఇప్పుకొని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు కాకపోతే దీని మీద ఏం చేస్తామంటే ఇంకొకటి వేస్తాం మేము మామూలుగా మన బెడ్ షీట్ కి బెడ్ షీట్ వేస్తాం కదా బెడ్ కి అట్లనే ఒక బెడ్ షీట్ లాంటివి తీసుకొని మంచి డిజైన్ది దీనిపైన వేసేస్తాం ఇది ఖరాబ్ కాకుండా ఇక మనకు ఆ బెడ్ షీట్ తీసుకొని ఉతుక్కోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు రెండు తీసుకుంటాం ఒకటి వేసినప్పుడు ఒకటి తీసేస్తాం ఒకటి తీసినప్పుడు ఒకటి ఉతుకుతాం అట్లా రెండు తీసుకుంటాం అనమాట ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిలో కూడా ఒకటి తీసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు మన చెప్పులు ఇట్లా ఇప్పుకోవడానికి కోసం ఒకటి తీసుకొని ఇక్కడ మెత్తలాగా పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తారు కదా మెత్తలు మనం పడుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా మొత్తం నాలుగు సైడ్ల మెత్తలు ఎంత బాగున్నాయో చూసినగా ఇట్లా రెండు రెండు నాలుగు బస్తాలు నాలుగు మెత్తలు నాలుగు మెత్తలు పడుకోవచ్చు డ్రైవింగ్ సీట్ సైడ్ అయితే చూపించిన కదా ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనకి ఈడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ యాక్చువల్గా అయితే ఫస్ట్ ఈడ ఫుల్ అయిపోయి ఉన్నది ఫుల్ అయిపోయి ఉంటే డోర్ అనేది అయితే పడతలేదు డోర్ పట్టకపోతే ఇప్పుడు పడుతుంది కానీ ఇందాక ఏమైందంటే మనకి ఈడ అడ్డం వచ్చి ఇది తగులుతుంది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఇదంతా తీసి కట్ చేసిర్రు ఈ పైన చూసుకున్నట్టయితే మనకైతే మంచిగా పర్ఫెక్ట్ ఉందన్నమాట ఇది గట్టిగా ఉంటుంది మామూలుగా ఇదేమవుతుందంటే ఇంత ముందు ఉన్నదో ఇది తలకాయ కింద వేసుకుంటానికి ఇట్లా మెత్తయి చేసిర్రు మామూలుగా మన ఫస్ట్ ఉన్నది ఇట్లున్నది అక్కడ ఉన్నాయి పాతయి చూస్తారు కదా ఇట్లా మెత్తయి ఉత్తేనే ఇట్లా దగ్గరికి అయిపోతాయి ఒత్తుకొని ఒత్తుకొని ఇట్లా సన్నగా అయిపోతాయి ఈ ఏమైతే అంటే ఈ ఎంతసేపు ఉన్నా కానీ ఒత్తుకోవు మెత్తగానే ఉంటాయి కాకపోతే మరీ ఇట్లా ఒత్తుకోవు గట్టిగా ఉంటుంది మనకు ఒక చెక్క టైప్ ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట మొత్తం చూసిరు కదా ఒక బెడ్ లాగా మంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా వండుకోవచ్చు ఇక అబ్బా ఇట్లా గుద్దుకుంటుంది కూడా అబ్బా ఇట్లా గుద్దుకుంటుంది కూడా ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు పడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ మనకి ఇంత ముందుకు గేర్ అనేది అయితే పైకి ఉండే ఈ ఏంటి అంటే మందని చేపించారు ఇది ఉంది కదా ఇంత ముందుకు మనకి ఇంత ఇది ఇంతలా ఉంది ఇప్పుడు కింద మనకి ఇంతకుముందు ఎంత ఉండే దీనిలో సగం ఒకటే ఉండే ఇప్పుడు డబల్ ఇంత హైటు గట్టిగా మళ్ళా ఇప్పుడు ఏమవుతుంది గేరు సమానం అయిపోతుంది మనం ఇడ కూడా పడుకోవచ్చు ఇంతకుముందు ఇక్కడ పండుకుంటే ఏమైతుందంటే గేర్ ఇంత ఎత్తుండేది ఈ కాలు ఇట్లా వచ్చి ఇట్లా ఒత్తుకపోతూ ఉండేది ఇప్పుడు ఏమవుతుంది ఇడొకలు 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 అడుకులు నలుగురు పండుకోవచ్చు ఇక్కడ డ్రైవింగ్ సీట్ కూడా ఇట్లా ఒప్పుకొని ఈ మెత్తలు దీని మీద పెట్టుకున్నా అంటే ఇడ కూడా పండుకోవచ్చు మెత్తలు ఉన్నాయిగా మెత్తలు ఇడ పెట్టి ఈ సీట్ నొంపినా అనుకో ఇడ కూడా ఒకరు పండుకోవచ్చు దాని మీద రెండు సీట్లు మొత్తం మనకి నాలుగు మెత్తలు ఓకే ఈ రెండు చెక్కలు అనమాట వీటితో ఏమవుతుందంటే మనం వంట చేసుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ చెప్పులు ఏడిపుకుంటారు ఎట్లా ఎక్కుతారు ఎట్లా దిగుతారు అని చెప్పేసి మనకి ఇబ్బంది అనిపించినప్పుడు ఇట్లా తీసేసుకుంటాం హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు నేను అత్యంత విశ్వసనీయమైన గేమింగ్ బ్రాండ్ లోటస్ 365 గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను వీరి బ్రాండ్ అంబాసిడర్లు వచ్చేసి కాజల్ అగర్వాల్ నవాజుద్దీన్ సిద్దికియు ఉర్వశి రౌటేలా ఇప్పుడు లోటస్ 365 అనేది అయితే 2015 నుండి భారతదేశంలో క్రియాశీలకంగా ప్రోతన గేమింగ్ కంపెనీలో ఒకటి అనమాట ఇప్పుడు క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ మొదలైన వాటికి సంబంధించిన అప్డేట్లు అయితే పొందవచ్చు 1000+ లైవ్ గేమ్లను కూడా ఆడవచ్చు అద్భుతమైన రివార్డులను కూడా గెలుచుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్లో ఇప్పుడు వేగవంతమైన ఉపసంహరణ ఈ ప్లాట్ఫామ్లో ఉత్తమమైన ఆఫర్లు మరియు ప్రమోషన్లు కూడా పొందవచ్చు అలాగే గొప్పదనం ఏమిటంటే ఇప్పుడు 24/7 కస్టమర్ సర్వీస్ కూడా కలిగి ఉంది ఇప్పుడు కాబట్టి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడే ప్లే చేయండి మరియు iPhone 13 రాయల్ ఎన్ఫీల్డ్ సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఇప్పుడు మరెన్నో అద్భుతమైన బహుమతులు అయితే ఇందులో అయితే గెలుచుకోవచ్చు బోనస్ ఆఫర్లు కూడా ఇందులో ఉంటాయి గుడ్ లక్ చూసిరు కదా ఒకటి ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని వంట చేసుకునేటప్పుడు ఈ ఉల్టా పెట్టుకోవాలి
ఉల్ట పెట్టుకొని మనం ఇక్కడ చెప్పులు ఇట్లిప్పుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అవసరం అయితే దీన్ని ఈ మెత్తలు మనకు అవసరం కూడా లేదు దీన్ని మనం ఇట్లా పెట్టుకోవచ్చు వెనకల ఓకే ఇడ ఇట్లా పెట్టుకొని అనుకో మనం పడుకున్నప్పుడు మెత్తలా కూడా అవసరం అవుతది మెత్త ఉంటది ఇప్పుడు ఏం చేయాలంటే వంట చేసుకునేటప్పుడు దీన్ని ఉల్టా పెట్టుకోవాలి ఉల్టా పెట్టుకొని ఇడ మధ్యలో పెట్టుకోవాలి మనకి ఏ ప్లేస్ లో సెట్ అయితే ఆ ప్లేస్ లో ఇక్కడ పెట్టుకున్నావా దీన్ని తీసుకోవే అట్ జరిపినావా ఇట్లా పెట్టుకున్నావా వంట చేసుకునేటప్పుడు ఇడ గ్యాస్ పెట్టుకున్నావా మంచి ఇడ వంట చేసుకున్నావా ఎస్ కూర గిన్న ఇడ అన్నం గిన్న ఇడ ఇంకేమన్నా ముక్కుడు అయ్యి పెట్టుకుని పెట్టుకొని వంట చేసుకొని ఇడ పెట్టుకోవచ్చు వేడిగా ఉంటాయి కదా చెక్క మీద పెట్టిన అనుకో కాలదు ఈ మధ్యలోనే పెట్టాలి కరెక్ట్ మళ్ళీ హీట్ మీద పెడితే ఇది కాలిపోతుంది ఇట్లా మళ్ళీ మనకు వద్దనుకున్నప్పుడు కథం అయిపోయిందా వంట మళ్ళీ ఇది తీసుకోవాలి రైట్ ఫిక్స్డ్ ఓకే ఇప్పుడు అయిపోయింది కదా మనకు డోర్ వేసుకున్నాం అనుకో కథం చెప్పులు వీడి ఉంటాయి కదా ఇప్పుకోవచ్చు దీనిపైన ఇంకొక షీట్ వస్తుంది మళ్ళీ ఆ షీట్ వచ్చేసి మనకు మస్తు లుక్ అనిపిస్తుంది ఆ షీట్ వేసుకొని మనం ఎప్పుడన్నా ఉతకాలనుకున్నప్పుడు ఆ షీట్ తీసి ఉతుక్కొని కొత్త షీట్ వేసుకోవాలి మొత్తం రెండు షీట్స్ వస్తాయి బెడ్ షీట్లు ఉంటాయి కదా మన బెడ్ మీద ఎట్లేసాం అట్లనే ఇట్లా ఒక షీట్ వస్తుంది దేని దానికి కటింగ్ ఉంటుంది ఇట్లా నూకాలి ఇట్లా లెట్టినాం అనుకో అయిపోతుంది చూసినా మనకి ఎంతమంది అయినా పండుకొచ్చుగా ఇబ్బంది లేకుండా మంచి ప్రశాంతంగా హాయిగా నిద్రపోవచ్చు ఇంతకుముందుకి ఏమంటే ఇక్కడ కూర్చుంటే పుస్సు అని జారకుండా పోయేది ఇప్పుడు అట్లా ఉండదు ఒకటి వేసి ఒకటి పైన పెట్టుకోవాలి బెడ్షీట్ మళ్ళీ ఇది మాసినప్పుడు ఇది తీసేసి ఉక్కడానికి ఇచ్చినప్పుడు అది వేసుకోవాలి మళ్ళీ రిటర్న్ అయితే యాపిల్ లోడ్ మనకు దొరుకుతుందంట యాపిల్ వెళ్తుందంట లోడు యాపిల్ వచ్చేసి మన విజయవాడ కన్నా లేకపోతే మన రాజస్థాన్ కన్నా రిటర్న్ ఒకసారి రాజస్థాన్ వెళ్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం రాజస్థాన్ సైడ్ పెట్టడానికి ట్రై చేస్తాం మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ధీరాది నాది ఫోటో వస్తుంది మధ్యలో తంబిరాది అన్న ఫోటో వస్తుంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బ్లాక్ ఫోటో వస్తుంది ఇంకో లైట్లు చూపిస్తా సైడ్ లైట్లు వేరే పోయినాయి కదా ఆ పోయిన లైట్లు కూడా వేపించడం ఇప్పుడు కొంచెం చీకట అవ్వబోతుంది ఇప్పుడు లైట్లు వేసి చూద్దాం అన్ని లైట్లు ఎట్లు వస్తున్నాయి ఒకసారి ఎయిర్ ఆరన్ కొడతా ఒకసారి ఇనుడి ఎయిర్ ఆరన్ చూస్తున్నారు కదా మెరిసే మెరిసే బండి ఎంతకైనా సందాడి ఆగుతూ ఆగుతూ లైఫ్ మీరందరూ చూసిన వాళ్ళందరూ సత్యం కొట్టి లైక్ చేసి పక్కన బెల్లగంట కొట్టి టప్ప 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 మార్కులు 578,000 మంది చూడాలా మీ దెబ్బకు నేను జిందాబాద్ మరి పక్కన కూర్చొని జెండా ఊపాలి మరి గారి పక్కన కూర్చొని సార్ పక్కన మోడీ సార్ పిఎం మోడీ సార్ ప్రధానమంత్రి సార్ చాయ్ పోసిండు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అట్నే మర్చిపోయినాం టమ్ము టమలు ఆడుకున్నా బెదోను ఓకే ఇప్పుడు లైట్లు చూస్తున్నారు కదా ఇంతకుముందు అయితే మనకి ఈ రెండు లైట్లు లేవు చూస్తున్నారు కదా ఈ లైట్లు అన్నిట్లలో ఫోకస్ మనకు అదే ఎక్కువ కనిపిస్తుంది మంచి ఫోకస్ అనేది మంచిగా వస్తలేవు అని చెప్పేసి మనకు మంచులలో అక్కడిక్కడ తిరిగినప్పుడు మంచి కనిపించడం కోసం ఈ ఎక్స్ట్రా లైట్లు అయితే తెప్పించడం అవి కావాలంటే వేసుకుంటాం లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది అనమాట దీనికి సంబంధించి ఒకసారి లైట్ చేంజ్ అయిపో దీని లైట్లు చేంజ్ అయిపో ఒకసారి ఇదిగా ఈ మన ఓన్లీ ఎల్ఈడి లైట్లే కాకుండా కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట డిఫరెంట్ కలర్స్ కలర్ వస్తుంది చూపిస్తా చూస్తారు కదా కలర్ చేంజ్ ఎల్లో కలర్ చూస్తారు కదా ఈ సైడ్ లైట్లు మనకైతే మంచి కలర్లో ఉన్నాయి అనమాట మూడు కలర్ వీల్ క్యాప్స్ కూడా వస్తాయి వీల్ క్యాప్స్ కూడా లుక్ అనేది అదిరిపోతాయి వీల్ క్యాప్స్లో మామూలుగా అందరిలా కాకుండా మనం డిఫరెంట్గా చెప్తున్నాం ఇక్కడ కూడా లేరు ఇక్కడ కూడా ఎవరు వేయలేదు అలాంటి వీల్ క్యాప్స్ ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఆటిగా కలర్ చేంజ్ చేపిస్తున్నాం మొత్తం 4-5 కలర్స్ వస్తాయి అనమాట వీల్ క్యాప్స్కి ఒక వీల్ క్యాప్ మనం వెళ్తుంటే ఒక రెయిన్బో చూసినట్టు అనిపిస్తుంటుంది బండి మనకి టైర్ల సైడ్ చూడబుద్ధి అవుతుంది అట్లా తిరుగుతుంటే అవి తిరుగుతున్నప్పుడు 5 టైర్లు తిరుగుతున్నప్పుడు మనకి ఎట్లా కనిపిస్తాయి ఒకసారి ఒక రెయిన్బో మనం ఎట్లా చూస్తాం ఒక కలర్లు ఎట్లుంటాయి రెయిన్బోలో అట్లా మన టైర్ తిరుగుతుంటే కూడా అట్లా కనిపిస్తూ ఉంటాయి అనమాట మొత్తానికైతే గమ్ పెట్టేసిర్రు ఫెవికల్ ఇదైతే మొత్తం పైనుంచి తీయాలన్నమాట తీసిన తర్వాత మంచి లుక్ వస్తుంది మనకి బండిలో అతికించిన తర్వాత ఇది మొత్తం తీసేద్దాం చూపిస్తాను ఎందుకంటే మీకు డౌట్ ఉందో చేంజ్ ఇంత మబ్బు ఉందని చెప్పేసి అందుకని చెప్తున్నా ఓకే గమ్ అంతా కూడా ఆరాలన్నమాట ఆరిందాక అప్పటిలోపు మనకు లోపల కొంచెం ప్రాసెస్ జరుగుతుంది చూద్దాం
క్యాబిన్ కలర్ కి సెట్ అయిపోయేలాగా బ్లూ కలర్ చూసారు అన్నమాట ఆ లైట్ ఉండేసి మనకు అడ అడ్డం వస్తుందని చెప్పేసి తీసిరు మొత్తం అంతా ఫెవికల్ దీనికి పోస్తారు ఆ మనం అతికించేదానికి రెండిటి పోస్తే రెండు అతుకుంటారు అతుకున్న తర్వాత మనకు పై నుంచి ఒక బీడింగ్ చేస్తారు మొత్తం అతికినాక బీడింగ్ తీసేసుకోవాలి గట్టిగా అయినాక ఆరినాక తిరుపతి తిరుపతి కాకపోతే మనాలిలో ఉంటాడు అన్నమాట మనాలి నుంచి ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళిండు కాశ్మీర్ వెళ్ళి అక్కడ మంచు ఎట్లా చూపి ఒకసారి కాశ్మీరిలో జలో కన్యాకుమారడా గోచందా మామ హోరంగసనే బైక్ అదనే ఉంటా అన్నమాట మనం కూడా ఇట్లా అక్కడైతే లారీలు ఎలనియరు బైకులు ఎలనియరు ఓన్లీ జీప్లే వెళ్తాయి 4x4 అయి కూడా 4x4 వెళ్తే దాటికి మళ్ళీ చైన్ లేస్తారు అన్నమాట మంచులో జారకుండా రోడ్డు కనిపించేది ఇంకా మొత్తం అంతా కూడా మంచులో వెళ్తుంటాయి బండ్లన్నీ కూడా ఇట్లా ఈ ప్లేస్ లోకి మనం వెళ్ళబోతున్నాం అన్నమాట బ్రదర్ ఆల్రెడీ వెళ్ళేసి వస్తుండు రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఇక్కడనే ఉన్నామని చెప్పేసి మన వీడియో చూసి ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి కలిసిన అన్నమాట మార్నింగ్ అయితే మొత్తం ఫిక్స్ చేసేసారు ఫినిషింగ్ అయితే మొత్తం బ్యాక్ సైడ్ అట్ సైడ్ ఇట్ సైడ్ కరెక్ట్గా రాలేదు కాకపోతే మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్ తీసుకోలేదు అనుకుంటా మేము నికాల్తాం బాద్ నికాలింగ్ వీల్ క్యాప్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు ఫిట్ చేయాలన్నమాట దీనికి వచ్చేసి మనకు ఫస్ట్ స్క్రూలు ఫిట్ అవుతాయి ఇక్కడ వచ్చేసి నట్లు వెల్డింగ్ చేస్తారు ఇక్కడ వెల్డింగ్ చేసిన తర్వాత దీనిపై నుంచి ఇట్లా వస్తుంది అనమాట ఇది దీనిపై నుంచి లోపల నుంచి నట్ వస్తుంది ఒక హోల్ పెడతారు హోల్ పెట్టి నట్టు బయటకు వస్తుంది నట్టు బయటకు వచ్చినాక ఆ నట్టు బయట దానికి ఇవి వచ్చేస్తాయి అన్నమాట నట్ ఇప్పాలి ఓహో పాడేసో ఇందులో కూడా కవర్ ఇట్లా వచ్చేస్తుంది దీనిపైన రేడియం అయితే వచ్చేసింది ఈ రేడియం అయితే మనకి హైదరాబాద్ లో అయితే దీంట్లో చిన్న వస్తుంది అన్నమాట ఆర్టీఓ రేడియం అని చెప్పేసి సైడ్ లో అతికిచ్చేది ఏకలేలో మనకైతే ఇప్పుడు గ్లాస్ కింద దీనిపైన పేరు వస్తుంది ఇది కింద వస్తుంది అన్నమాట ఇట్లాంటి అయితే మనకి హైదరాబాద్లో ఏమంటే వేయరు ఇంత పెద్ద సైజులో దొరకవు ఏ రేడియం షాప్లో చూసినా కానీ అన్ని చిన్న చిన్న సైజులు ఉంటాయి అన్నమాట మనకి ఆర్టీఓ రేడియం చిన్నది అట్లా ఇక్కడ దొరుకుతుంది కదా అని చెప్పేసి మనం అయితే ఇది వేపిస్తున్నాం మంచి లుక్ వస్తుంది నైట్ టైంలో ఏమైనా బండ్లు వచ్చినా కానీ లైటింగ్ కొట్టినప్పుడు మనకు బండి ఇక్కడ ఉందని ఈజీగా అర్థమైపోతుంది మన నార్మల్ రేడియం అయితే నైట్ టైంలో కనిపించినా కనిపించదు ఇది అయితే మంచిగా కనిపిస్తుంది లుక్ వస్తుంది లైట్ కొట్టంగానే ఇట్లా మెరుస్తుంటుంది అనమాట నైట్ టైంలల్లా అదైతే నార్మల్ రేడియం అసలు ఎంత లైట్ కొట్టినా ఏం చేసినా కానీ షైనింగ్ అనేది రాదు ఇది మన ఆర్టీఓ రేడియం సైడ్లలో లేదా సైడ్లో సన్నది నైట్ టైంలలో దానికి లైట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే బండి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది యాక్సిడెంట్లు చాలా జరుగుతుంటాయి దానివల్ల ఆర్టీఓ మనం ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్టీఓ రేడియం అనేది సైడ్లోకి లేకపోతే మాత్రం ఫిట్నెస్ అనేది చేయరు వాళ్ళే కొత్త రేడియం తెచ్చి వేసి దాని తర్వాత ఫిట్నెస్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇంత పెద్దది దొరికిందనంటే మనం ఏపీయకుండా ఎట్లుంటాం అని చెప్పేసి అదే వేపిస్తున్నాం అనమాట మళ్ళీ వేరే సైడ్ దగ్గరికి వచ్చి పంజాబ్లో ఉన్న షెడ్లు అన్నీ తిరుగుతున్నాం మేము అయితే షెడ్లు అన్నీ వీళ్ళకి సంబంధించినవి వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ అనమాట పక్క పక్కనే ఉంటాయి అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఆడ ఏమైందంటే వెల్డింగ్ చేసానికి మిషన్ లోపల ఉన్నాయి బండ్లన్నీ ఇట్లా పెట్టి ఉన్నాయి అనమాట ఇదో రోడ్డు మీదనే ఉంది మిషన్ కూడా దగ్గరకు అందుతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి పంపించారు గిన్నె పక్కనే షెడ్ అది ఆ నుంచి ఇక్కడికి వచ్చినాం అనమాట మళ్ళీ ఇక్కడ కూడా అయ్యే సిక్స్ టైర్ బండ్లు జార్ఖండ్ ఎక్కడ పోయినా కానీ సిక్స్ టైర్ బండ్లే కనిపిస్తున్నాయి ఏ షెడ్లో పోయినా కానీ వీళ్ళందరూ కలిసి చేస్తారు అనమాట వర్క్ ఆ షెడ్లో బండ్లు ఎక్కుంటే ఇడి పంపిస్తారు ఈ షెడ్లో ఎక్కుంటే అడిగి పంపిస్తారు ఆ నుంచి ఈ నుంచి అడిగి ఇట్లా పంపించుకుంటూ ఉంటారు ఏడ వర్కర్ తక్కుంటే ఆడ వర్కర్స్ పంపించుకుంటూ ఉంటారు ఇట్లా చేసుకుంటారు అనమాట మనది కూడా అది లోపలికి ఉందని చెప్పేసి ఈ షెడ్ కారమంటే మళ్ళీ ఇడి తీసుకొచ్చిండు రాజారాబాయి మనమైతే ఈయనలాగైతే పగడి కట్టుకుంటున్నాం ఎప్పటి నుంచో నాకు ఇష్టం అనమాట చేపించుకోవాలని కిదర్ జాయింగ్ ఫస్ట్ అయితే ఇది తడపాల నానబెట్టాలంట మనకొని తెలియదు తెలవక అట్లనే తెచ్చుకో కొత్తది కొత్తది కడతారేమో అనుకోని కానీ ఫస్ట్ నీళ్ళ నానబెట్టి తీసిన తర్వాత కడతారంట ఇట్లా చేస్తారు ఫస్ట్ కన్ను కన్ను రజని
హ్యాపీ హ్యాపీ బల్లే బల్లే బాయ్ బాయ్ దా 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 ఏ సుబ్బరా దా సుబ్బా థాంక్స్ చెప్పు ఓకే మనకైతే పల్లి అయితే వేసేసారు ఎట్లా ఉన్నాం సేమ్ ఇట్లానే ఉన్నాం కదా బల్లే బల్లే छोड़ दो पीछे चलो जाओ गाड़ी के पास जाओ वो काम बनाएंगे काम बने से पूरा वीडियो बना हुआ ना हाँ हाँ ग्लास लगाया था हाँ बनाएंगे हाँ बना दिया हाँ जी ओके व्हील कैप्स ऐसे रेडी आई पोतने बिल्डिंग ऐसे बैठ तुरो नेक्स्ट जो माना व्हील कैप्स आंधलो पेटे से पाइन इच नट पीक जैसे दान पाइन इच राउंड दोस्त दान बाटा आज उससे मान के नट कान पीएल ओके मैं ऐसे सरदार जी आई पे ना मैं पंजाब वाला इन पंजाब सेव मैसे पंजाब लोकल वालों मम्मी नोर एम टूर मैं एक् लोकल वाला बाय अंत बाय बीरा बोले तो बाय बीरा बोले तो बाय है ना बीरा 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 बाय मेरा बीरा है ओके बल्ले 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 मंचलो महेश ఎవరికి ఎవరు అనుకుంటున్నావు ఏ ఏ స్టేట్ ఉంటే ఆ క్వాలిటీ మంది ఓకే బాబాయ్ ఐ లైక్ యూ డార్లింగ్ ఐ టేక్ యూ ఐ టేక్ యూ ఓకే ఫ్రెండ్స్ పగిడి అయితే కట్టుకున్నాం ఎట్లా కట్టిరో చూసిరు కదా ఇప్పుడైతే మన వీల్ క్యాప్స్ అనేది అయితే ఫ్రంట్ నుంచి పెట్టుకుంటూ వద్దాం ఇవన్నీ కూడా ఫ్రంటీ అన్నమాట బ్యాక్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ ఇది తీసుకో పెద్ద నేను రెండు పెట్టుకున్నా నేను రెండు నాలుగు పెట్టుకున్నా రెండు పట్టుకోదా ఓకే బండి అయితే స్టార్టింగ్ లోనే పెట్టాం ఎందుకంటే మనకి వెల్డింగ్ కొట్టేటప్పుడు బండి స్టార్ట్ లోనే ఉండాలి లేకపోతే వైరింగ్ అనేది కాలిపోతది మనకైతే నార్మల్ గా ఫస్ట్ హోల్స్ రావు తర్వాత మనే హోల్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫైబర్ దన్నమాట ఇలా పెట్టేసి దీనిపైన వస్తుంది ఫస్ట్ అయితే అట్లా నట్ ఫిట్ చేసుకొని వాచర్ ఎక్కించుకోవాలి నై జారే అందర్ పాన లావు పాన తీసుకురా పాన ఆ పాన పాన తీసుకురా దానికి వచ్చేది फस्ट इला नट्टे इला लपड़ी मैं नट पीस लपड़क नट आवसम इधर नट्टन नट पीस दाने पैन माला इधी रौंड तिटा चूसर कदा अट नट पीटी नट मीदा वाचर वेयर वाचर मीदा इधाली ये बी ये पैसे ऐसे मन रिंग तिगेट लुक क्या चूपस्त मल्ल अगे मन टैर लुक् चूस्त डिफरेंट मत अंदा इंतला बंकी अंदम व्हील कैप्स वाला ఇంతకుముందు కో స్టీల్ ఉండే ఆ స్టీల్ యో గలగల గిలగిల అని అప్పుడు వస్తుండే దాని వల్ల మనకి ఇబ్బంది అవుతుండే అందుకనే అప్పుడు పాత అయితే తీసేసినాం ఇప్పుడైతే ఇయైతే సౌండ్ అనే ఏం రావిగ ప్లాస్టిక్ కాబట్టి మన ఫైబర్ కాబట్టి ఇరిగిపోవడం కూడా అంత ఏం ఇరగవు స్టాండర్డ్ గా ఉంటాయి చూసినందుకు లుక్ మంచిగా అనిపిస్తాయి అయితే ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోతుంది ఏ వాండర్ కూడా షేర్ సునా వాండర్ అవర్ షేర్ అలాంటి ఒక షెడ్ వాండర్ 30 బళ్ళు 10 బళ్ళు కట్టిచి వాండర్ చేస్తారు పని షెడ్ ఓనర్ అన్నమాట ఇనైతే మనకి రాజా చెప్పినన్నమాట మన బండి ఇది ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పగానే ఆయననే స్వయంగా మొత్తం అంత దగ్గర నుండి వెల్డింగ్ పెట్టి దగ్గర నుండి ఆయననే ఫిట్ చేస్తుండు ఐరన్ ది లోడ్ వచ్చిందన్నమాట రిక్షాల చిన్న రిక్షాల ఇప్పుడు ఆ బండి లోపలికి పోవాలి కాబట్టి మన బండి అయితే తీసుకోవాలి తీసి పక్కన పెడితే తర్వాత మన పని చేపించుకునేటప్పుడు ఏమను ఉంటే మళ్ళా పక్కన పెట్టుకొని చేపించుకోవచ్చు సందలో బయటికి తీయరు అన్నారు కొసే కొసేసినా కొసే కొసే అలాగా పెట్టు హలో బస్ తలుకు తలుకు చిన్నది తాజా దాన్న సోకిది జింక్ చిక జింక్ చిక ఓకే ఎట్లా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి వీల్ క్యాప్స్ ఇంకా మన వర్క్ మన సీట్లు ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఇంకేమన్నా చేపియాలి అని అనుకుంటే మాత్రం మీకు ఏదైనా ఐడియా వస్తే చెప్పండి ఓకే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఓకే ఫిట్ అయిపోయింది
హోల్ పెడుతుండో, హోల్స్ పెట్టిన తర్వాత స్క్రూ దీనికి పెట్టి ఫిక్స్ చేసేస్తుండో. మనకి ఇంకా ఫిక్స్డ్ ఉంటుంది అనమాట బయట కూడకుండా, రన్నింగ్లో అయినా దేంట్లో అయినా. ఒకవేళ ఒకటి వచ్చినా కానీ ఈ మూడు ఉంటాయి, ఇప్పుడు రెండు వచ్చినా కానీ రెండు ఉంటాయి, ఒకటన్ ఉంటుంది ఆఖరిగా. బాగా మాట్లాడతారు ఇక్కడ, మోసాలు అలాంటి ఏమి ఉండవు ఇక్కడ. బండి తలుపులు తీసి పెట్టిపోయినా కానీ బండిలో ఏది కూడా పోదు. అరే యార్ బైక్ కొట్టనైకర్రా. మన బాడీలోకి అయితే బైక్ ఎక్కించినాం, ఆ బైక్ అయితే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు లోడ్ అయిన తర్వాత పైన వేసేస్తాం, లేకపోతే అక్కడ నుంచి దగ్గర ఉంటుంది అనమాట లోడింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి 300-400 వస్తుంది, 300 సంథింగ్ వస్తుంది. అక్కడ నుంచి మనకి కాశ్మీర్కి అనమాట మొత్తం 450-550 ఉంటుంది అనమాట జమ్మూ. తర్వాత మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ 200, అంటే మనకి ఇక్కడ నుంచి 250-300 వెళ్ళాం అనుకో మనకి లోడ్ అవుతుంది. దాని నుంచి మనకి అక్కడ 400 కిలోమీటర్లు అన్లోడ్ అవుతుంది అనమాట. ఏదో మన డీజిల్ మందం అని వస్తాయిగా అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ దాకా అయితే బండిని ఎందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి, ఆ బ్రదర్ కూడా మనతో పాటు వస్తుంది. తిరుపతి నుంచి వచ్చిందంట ఆయన, ఇక్కడనే తిరుగుతుండో మనని చూసిన తర్వాత ఇక్కడ బండి ఇక్కడనే మన కోసం అయితే బాడీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మన నెంబర్ తీసుకొని మన దాకా వచ్చి రెండు మూడు రోజులు మన కోసం సెట్ చేసింది అనమాట. మన నెంబర్ దొరికిన తర్వాత రమ్మని చెప్పి వచ్చిండు మనతో పాటు ట్రావెల్ చేస్తా. అంటే లారీలో తిరగడం ఇష్టం అంటే ఓకే, ఇంత దూరం వచ్చినా కదా మన తిరుపతి అక్కడ దగ్గరలో ఉండడు. అక్కడ ఎక్కడ దూరంలో కలిసినప్పుడు వేరుంటుంది, తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు కనిపించినప్పుడు ఆనందం వేరుంటది. అట్లా రమ్మని చెప్తే ఓకే పెట్టకూడదండి, అందరం కలిసి అయితే తిరిగేసి అంటే ఓకే అని చెప్పిన. ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.